వైసీపీకి కంచుకోటగా పిలుచుకునే ఆ జిల్లాలో నేతలపై కార్యకర్తల్లో అసహనం పెరుగుతోందా? ముఖ్యంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేపై పార్టీ శ్రేణులు ఎందుకు మండిపడుతున్నాయి? అధిష్టానానికి నేరుగా కార్యకర్తలు లేఖలు రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎమ్మెల్యే కుమారుడు అంతా తానై దూసుకెళ్తున్నాడా? ఇవే ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్. ఇంతకీ ఆ జిల్లా ఏంటి, ఆ ఎమ్మెల్యే ఎవరు, దీనిపైనే భారత్ టుడే ఇప్పుడు స్పెషల్ రిపోర్ట్. కడప జిల్లా తర్వాత వైసీపీకి కంచుకోటగా నెల్లూరు జిల్లాను పిలుచుకుంటారు. దానికి తగ్గట్టుగానే జిల్లాలోని 10కి 10 స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటింది వైసీపీ. ఈ జిల్లాలో కొంతమంది నేతల తీరు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తలనొప్పి తెచ్చిపెడుతున్నట్లుగా కనిపిస్తోందట. ప్రధానంగా గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వరప్రసాద్పై పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయట. తమను పార్టీ కార్యకర్తల్లా చూడడం లేదని, తెలుగుదేశం పార్టీ నుంచి ఇటీవల వైసీపీలోకి వచ్చిన నేతలను కాపాడుకునే దిశగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారట. రెండు వేల 2014 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు నుండి గెలుపొందిన వైసీపీ ఎంపీ వరప్రసాద్ 2019 గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. వాస్తవానికి వరప్రసాద్ తన కుమారుడు నవీన్కు టికెట్ ఇవ్వాలని జగన్ వద్ద ప్రతిపాదన పెట్టారు. మరోవైపు తిరుపతి పార్లమెంటు పరిధిలోని చిత్తూరు జిల్లా నేతలు ఎంపీగా ఉన్న వరప్రసాద్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ దఫా ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వొద్దని గట్టిగానే నేతలు వారించారట. నియోజకవర్గంలో వైసీపీ గెలుపొందడంతో ఆనందంలో ఉన్న వైసీపీ శ్రేణులు ఎమ్మెల్యే వ్యవహార శైలిపై మాత్రం ఆగ్రహంగా ఉన్నారట. గెలిచిన రోజు నుంచి అసలైన కార్యకర్తలతో ఆయన అడుగులు వేయడం లేదట. కోట మండలంలో తోళ్ల పరిశ్రమ నుంచి జనాభిప్రాయ సేకరణ కార్యక్రమం గూడూరులో జరిగింది. ఎమ్మెల్యేతో పాటుగా జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు గ్రామస్తులు, వీరికి స్థానిక నేతలు తోడయ్యారు. గూడూరు వైసీపీలో అన్నీ తానే వ్యవహరించే పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి సైతం ఎమ్మెల్యేపై మండిపడ్డారట. చిల్లకూరు మండలానికి చెందిన నేతలు ఏకంగా ఎమ్మెల్యే వ్యవహార శైలిపై అధిష్టానానికే ఓ లేఖ రాసేశారట. వైసీపీలో మొదటి నుంచి కొనసాగుతున్న నేతలను పక్కనబెట్టి టీడీపీ నుంచి ఇటీవల వైసీపీలోకి వచ్చిన కొంతమంది నాయకులకు ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారని లేఖలో పేర్కొన్నారట. అలానే కొంతమంది బడా పారిశ్రామికవేత్తలతో కలిసి ఇసుక మైనింగ్లో అక్రమాలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు చేశారట. వైసీపీ కార్యకర్తలు కొంతమంది ఇటీవల ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. గ్రామ వాలంటీర్ల పోస్టుల అంశంలో ఎమ్మెల్యే వ్యవహారం సరిగ్గా లేదని ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని పక్కన పెట్టేసి ఇప్పుడు తమను గుర్తించడం లేదంటూ ఆందోళనకు దిగారట కార్యకర్తలు. ఎమ్మెల్యే తీరుపై వైసీపీ శ్రేణులు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారట. నియోజకవర్గంలో మరో ప్రధాన అంశం హల్చల్ చేస్తోంది. నియోజకవర్గం మొత్తం అన్నీ తానై ఎమ్మెల్యే కుమారుడు నవీన్ వ్యవహరిస్తున్నారట. పట్టణంలోని ఓ హోటల్ వేదికగా నవీన్ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. బదిలీలు, నియామకాలు, గ్రామ వాలంటీర్లు, పింఛన్లు వంటి ఏ అవసరం ఉన్నా ఆయనే దిక్కుగా మారిపోయాడట. బహిరంగంగా వ్యాపారం చేస్తున్నారంటూ కార్యకర్తలు మండిపడుతున్నారు. అయితే ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే తనకు 5 ఏళ్ల సమయం ఉందని, ఎవరు తనను ప్రశ్నించవద్దని, ఎవరు ఎన్ని లేఖలు పెట్టుకున్నా తనకు నష్టం లేదని చెప్పారట. ఇలాంటి విషయాలు తమ వద్ద మాట్లాడవద్దని ఆయన కుమారుడు నవీన్ సైతం గట్టిగానే నేతలకు వార్నింగ్ ఇచ్చారట. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో గూడూరు నియోజకవర్గంపై అధిష్టానం దృష్టి పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.